రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం వద్ద వరి ధాన్యాన్ని సంచుల్లో నింపి 5 రోజులు గడుస్తున్న లారీలు రావటం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు వారల తరబడి వేచి ఉండటం వల్ల తీవ్ర వేదనకు గురవుతున్నామని, తమ ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో చేపట్టడంతో స్థానిక ఎంఆర్ఓ నరేందర్, ఎస్ఐ క్రాంతి కిరణ్ అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఏ పరంగా వారి కోసినాం 13 తారీఖు నాడు, ఇప్పటికీ ఒక్క బుగ్గ లేదు, ఒక చైర్మన్ అత్తలేడు, ఒక డైరెక్టర్ అత్తలేడు, ఊళ్ళకు ఇన్ఛార్జి లేదు, వీటిని పట్టించుకున్న నాదు లేడు. అవి వాళ్ళు వచ్చేందుకు వాళ్ళు రాకేందుకు ఆ చైర్మన్ రాజీనామా చేస్తాడా ఉంటాడా? ధర్నాకు ఎంఆర్ఓ గాని పోలీస్ ఎస్ఐ గారు వచ్చారు. మా యొక్క నిబంధన ఏమనగా, మా సంటర్కి ఇంతవరకు 5 రోజుల నుంచి వద్ద చూపడం జరిగింది. ఆర్టీ వద్దను ఇంతవరకు ఒక్క లారీ చూక రాలేదు, రాలు మొత్తం వానలకు మొత్తం తడిసి ముద్దాడినాయి. ఇక్కడ తండ్రిని తొందరగా ఖాళీ చేయించగలరని కోరుతున్నాం. ఈ రైతు ధర్న ఏనగా, రైతులు ఇంతవరకు లారీలు వస్తలేవు, ఇక్కడ కాంట జరుగుతలేదు, ఇన్ఛార్జి లేరు, సిఓ గారు వస్తలేరు, మొత్తం చైర్మన్ వస్తలేరు, అందరూ వచ్చి ఇటు అడ్డను ఎట్టైనా తొందరగా కాల్ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ బుగ్గలు?